లేవండి డ్యూటీకి టైం అవుతుంది లేవండి త్వరగా లేవండి డ్యూటీకి టైం అవుతుంది లేగండి ఇదే లేకపోతే నా పరిస్థితేమో భగవంతుడా నువ్వే కాపాడావు హెల్మెట్ లేకపోతే తల పగిలిపోయేది భగవంతుడా కాపాడుతాండ్రి ముప్పై నాలుగు యాభై నాలుగు సార్ 1884 కోల్ కటింగ్ నంబర్ చెప్పు 3403 నువ్వు బంకర్ కడివు నీది 2470 2470 నువ్వు ఇటుకల కడివు ఆ ఇసుక ఉన్న ఇటుక కేసరా సార్ ఈ నంబర్ చెప్పు 1934 సార్ ఆ బంకర్ కడివు సార్ నాకు మీది అని సార్ చేతన అయితే లేదు రంజిత్ నంబర్ చెప్పు 3049 సార్ 3049 హ్యాండ్ బంకర్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మేసిన గలు ఓకే సార్ ఆ తెలుసు సార్ హ్యాండ్ బంకర్ దగ్గరికి వెళ్ళి మేసిన గలు ఓకే సార్ కోల్ బంకర్ దగ్గరికి చైర్మన్ ఆపరేటర్ గారు ఎస్ఓపి చదువుకో ఎస్ఓపి చదువుకొని దాని నేమే పాయింట్ ఆఫీసర్ చదువుకొని కంప్లీట్ వెళ్ళి పనిచేయాలి పని చేసేటప్పుడు నీ సేఫ్టీ నువ్వు జాగ్రత్త చూసుకో
అబ్బా రాత్రంతా నిద్ర లేదు, కాసేపు పడుకుందాం, ప్రాణం అంతా హుషారవుతుంది. బాగా తప్పిందిరా బాయ్, బరువు బాగున్నాయి, పడుకోవచ్చింది ఇప్పటిదాకా. ఫోన్ చేస్తా, అంబులెన్స్ ఫోన్ చేస్తా, నీకేం కాదు, భయపడు. ఉర్కేష్గా ఇంకా మ్యాన్ మీకు ఫోన్ చేయపోరా, రంజిత్కి ఫార్మ్ వచ్చిందని తొందర అన్నా. ప్లీజ్ అన్నా నన్ను కాపాడన్నా, అన్నా తొందర రావడం తీసుకెళ్ళన్నా, ప్లీజ్ అన్నా, ఇది చిన్న పిల్లలు ఉన్నా, ప్లీజ్ అన్నా కాపాడన్నా, ప్లీజ్ అన్నా. ఏం మాట్లాడతానా, నీకేం కాదు, ధైర్యంగా ఉండు, అంబులెన్స్ ఫోన్ చేసిన వస్తాంది, నీకేం కాదు, ఎవరికేం కాదు. మీరు పని చేసినట్టు నేను పోయినట్టు చిన్నపాటి నిర్లక్ష్యం బహుమూల్యమైన మీ జీవితాలకు, అలాగే మీ కుటుంబ సభ్యులకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. మీరే చూశారు, ఒకవేళ కేశవులు రంజిత్ విధిగా రక్షణ పరికరం ధరించి భద్రతో నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించి ఉంటే ప్రమాదం జరగకుండా ఉంది. రక్షణ పరికరం ధరించండి, ఆరోగ్యం భద్రత ధనిలు మదిలు పనిలు. జై సింగ్. సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ, వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం, అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్.